సైనిక పాలన వైపు మరొక దేశం వెళ్ళడం ప్రపంచానికి ఇష్టం లేదు చైనా ఓ రకంగా పరోక్ష సైనిక పాలనే పాకిస్తాన్ పరోక్ష సైనిక పాలనే ప్రత్యక్ష సైనిక పాలనని మాత్రం ప్రపంచ దేశాలు అంగీకరించట్లేదు అందుకే అమెరికా యూరోపియన్ యూనియన్ అట్లాగే అరబ్ కంట్రీస్ కూడా ఒకవైపున బర్మాలో సైనిక పాలనని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి సైనిక పరమైనటువంటి పాలన అంగీకరించట్లేదు కానీ బర్మా అలియాస్ మయన్మార్ చైనా పరోక్ష ఆశీర్వాదంతో కొనసాగిస్తుంది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇప్పుడు మొన్న కాల్పులు జరిపారని అని చెప్పుకున్నాం ఇప్పుడు లేటెస్ట్గా దీంట్లో పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది మరణించారు అయినా కూడా కాల్పులలో ప్రాణాలు కోల్పోతున్నా సరే మాకు మాత్రం సైనిక పాలన వద్దు అన్నటువంటి విధానం అంశాన్సూకి కావాలి మళ్ళీ వీళ్ళు ఏంటంటే కావాలంటే ఈ ప్రెషర్ పెరిగే కొద్దీ అంతర్జాతీయ సమాజ ప్రెషర్ పెరిగే కొద్దీ తాత్కాలికంగా ఏదో ఒక ఎన్నికలు పెట్టేసి పాత తరహాలో ఒక డమ్మీ ప్రధానిని నియమించాలని చూస్తున్నారు అట్లా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిందే అన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తూ అక్కడ ఉద్యమాలు కంటిన్యూ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నా రోడ్లని వదని ప్రజ వదలని ప్రజల మీద బాష్పవాయు ప్రయోగాలు జరుగుతున్నాయి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నా కూడా అలాగే సాగుతూ ఉన్నటువంటి ఉద్యమం ఇప్పుడు ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితి సైనిక పాలకులదవుతుంది